ఇవాళ రాజు వాళ్ల చెల్లికి లూడో ఆడడం నేర్పిస్తున్నాడు. వాళ్ల పక్కనే రాజు వాళ్ల అమ్మ నాన్న కూర్చొని టీ తాగుతున్నారు. అప్పుడే బెల్లు మోగింది. రాజు వెంటనే లేచి తలుపు వైపు వేగంగా పరిగెడుతుండగా సోఫాకి కొట్టుకున్నాడు. చూసుకొని వెళ్లరా రాజు. మీరు ఎవరు? నా పేరు విశేష్. నేను మీ అమ్మకి దూరపు చుట్టాన్ని. విశేష్ నువ్వా? రారా, చాలా రోజుల తర్వాత వచ్చావు. జాగ్రత్తగా లోపలికి రా. అక్క, నేను జాగ్రత్తగానే వస్తా. విశేష్, ఇన్నాళ్ల తరువాత నిన్ను చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. రాజు, ఈయని మీ విశేష్ అంకుల్. నమస్తే అంకుల్. మీరు ఈ కర్రతో ఏం చేస్తున్నారు? చూడు రాజు, నాకు చిన్నప్పటి నుండే చూపు లేదు. ఏంటి? అవును రాజు, చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ కర్ర నాకు సహాయంగా ఉంటుంది. ముందువైపు దారి మంచిగా ఉందో లేదో తెలుసుకోవడానికి దీంతో నేను ఏ వస్తువులని కొట్టుకోకుండా వెళ్ళగలను. మా రాజు అయితే వెలుతురులో కూడా అన్నిటినీ గుద్దుకుంటూ వెళ్తాడు విశేష్. అక్క, ఇంతకాలం కళ్ళు లేకుండా ప్రపంచాన్ని చూస్తూ చూస్తూ నా మిగతా ఇంద్రియాలు చురుగ్గా తయారయ్యాయి. నేను వస్తువులని, మనుషులని స్పర్శ లేదా వాసన లేదా శబ్దంతో కూడా కనిపెట్టగలను. నేను ఈ విషయాన్ని గమనించా అంకుల్. నేను మాట్లాడుతుంటే మీరు నా మొహం వైపు చూస్తున్నారు, ఇంకా మా అమ్మ మాట్లాడుతున్నప్పుడు అమ్మ వైపు చూస్తున్నారు. మీరు మా గొంతు వినే ఇలా చేయగలుగుతున్నారు కదూ? సరిగ్గా కనిపెట్టావు రాజు. ఇలా స్పర్శ లేక వాసనతో వస్తువులని కనిపెట్టడం అంత కష్టమైన పనేమీ కాదు. ఎప్పుడైతే మనం చూడగలుగుతామో మిగతా ఇంద్రియాలని తక్కువగా ఉపయోగిస్తాం. పద, ఒక పని చేద్దాం. నువ్వు ఒక ఇసుక కాగితం, అంటే ఇంగ్లీషులో శాండ్ పేపర్ అంటారే, అది ఇంకా బట్టలు కుట్టే సూదొకటి తీసుకురా. ఇప్పుడే తెస్తా. ఇప్పుడు ఈ ఇసుక కాగితం మీద సూదితో ఏదైనా బొమ్మ వెయ్యి. ఇది పువ్వు. సరిగ్గా చెప్పానా? నేను నీతో ఈ పని ఒక కారణంతో చేయించాను. చూపు లేని వారు ఈ విధంగానే చదవడం రాయడం చేస్తారు. మీరు చదవగలరా విశేష అంకుల్? అవును, నేను చాలా పుస్తకాలు పూర్తిగా చదివాను. కానీ నా పుస్తకాలకి మీ పుస్తకాలకి తేడా ఉంటుంది. అవి ప్రత్యేక లిపిలో రాయబడతాయి. దాని పేరే బ్రైలీ. ఫ్రెంచ్ రచయిత లూయిస్ బ్రైల్ ఈ ప్రత్యేకమైన లిపిని కనుక్కున్నారు. విశేషమేమిటంటే ఆయనకి కూడా కళ్ళు లేవు. ఇందులో ప్రతి అక్షరము ఉబ్బిన బిందువులాగా లేక చుక్కలుగా కనపడుతుంది. వాటిని మేము వేలితో తాకుతూ చదువుతాము. ఇది చాలా కష్టంగా ఉన్నట్టుంది. భాష ఎలాంటిదైనా ఖచ్చితంగా నేర్చుకునే తీరాలి. నువ్వు కూడా ఏ బి సిలు నేర్చుకునే ఉంటావు. ఇప్పుడు దీనికి అలవాటు పడిపోయావు. ఇప్పుడు పుస్తకాలు చదవడం కూడా చాలా సులభమైపోయింది. నువ్వు ఆడియో పుస్తకాల గురించి విన్నావా? దీనిలో పుస్తకంలోని కథ అంతా చెప్తూ రికార్డ్ చేస్తారు. నేను కేవలం హెడ్ ఫోన్స్ పెట్టుకుని వేరువేరు కథలన్నీ వింటూ ఆనందిస్తాను. అవునా, మీరు చాలా తెలివైన వారు విశేష్ అంకుల్. నేను కనుక మీ స్థానంలో ఉండి ఉంటే ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి కూడా భయపడతాను. అలా ఏమీ ఉండదు రాజు. కళ్ళు లేకపోయినా లోకం చాలా అందంగా కనిపిస్తుంది. ఢిల్లీలో నేను ఉండే చోట ప్రభుత్వం దివ్యాంగుల కోసం చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఉదాహరణకి, కళ్ళు లేని వారి కోసం పేవ్మెంట్ మీద ప్రత్యేకమైన టైల్స్ అమర్చారు. ఎక్కడ నేరుగా నడవాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ పక్కకి తిరగాలి, అలాగే మెట్లు ఎక్కడ ఉంటాయో వాటి వల్ల తెలుసుకోవచ్చు. ప్రభుత్వ వాహనాలైన బస్సు లేక మెట్రోలలో కండక్టర్, మెట్రో ఉద్యోగులు మాకు సహాయం చేస్తారు. మా సౌకర్యం కోసం
ప్రత్యేక సీట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే అంకుల్, అమ్మ, నాన్న, నాకు 5 నిమిషాల సమయం ఇవ్వండి, ఇప్పుడే వస్తాను. అదేంటి, ఎక్కడికి వెళ్తున్నావు రాజు? ఎక్కడికి వెళ్ళిపోయావు రాజు? విశేష్ అంకుల్ జీవితం ఎలా ఉంటుందో నేను తెలుసుకోవడానికి వెళ్ళాను. నేను నా గదిలో లైటుని ఆపేసి మొత్తం చీకటి చేశాను. నా కళ్ళు కూడా మూసుకొని గోడ పట్టుకొని నడిచాను. ఏదైనా వస్తువు తగులుతుందేమో అని నేను కొంచెం భయపడ్డాను. నేను ఒకసారి మంచాన్ని కొట్టుకున్నాను, కానీ తరువాత అదెక్కడుందో నాకు తెలిసిపోయింది. నేను తడుముకుంటూ నా చదువుకునే బల్ల మీద ఏమేమి ఉన్నాయో గుర్తు చేసుకున్నాను. ఆ ప్రయత్నంలో నేను 2 పెన్సిళ్లని కింద పడేశాను. కళ్ళు మూసుకొనే అవి పడ్డ శబ్దాన్ని బట్టి నేను వాటిని తీయడానికి ప్రయత్నించాను. అంతే, తిరిగి ఇక్కడికి వచ్చేశాను. నీకు చాలా ఆసక్తి ఎక్కువ రాజు. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని చేసి చూడడమే అన్నిటికన్నా మంచి పద్ధతి. నువ్వు రేపు స్కూల్లో విశేష్ అంకుల్ గురించి మీ స్నేహితులకి తప్పకుండా చెప్పు. వాళ్ళకి ఏమేమి చెప్తావు? నేను ఏమేం చెప్తానంటే, విశేష్ అంకుల్ నీకు దూరపు చుట్టం, ఆయన చూడలేరు, ఆయన స్పర్శ, వాసన, శబ్దాల ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు. ఒక చోటి నుండి ఒక చోటికి వెళ్ళడానికి ఆయన కర్ర సహాయం చేస్తుంది. ఆయన చదవడానికి బ్రెయిలీ అని ఒక ప్రత్యేకమైన లిపిని ఉపయోగిస్తారు. ఆయన ఆడియో పుస్తకాలు కూడా వింటారు. ఇంకో విషయం కూడా చెప్పు. నువ్వు కళ్ళు మూసుకొని నీ గదిలో నడవడం వల్ల నీకు ఎంత ఇబ్బందిగా అనిపించిందో. సరే అమ్మా, తప్పకుండా.